సినిమా మొత్తం ఎలా ఉన్నా సినిమా క్లైమాక్స్ సినిమా రాతనే మార్చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. క్లైమాక్స్తో నిలబెట్టేశాడు ఆ సినిమాని. అంతా బానే ఉంది కానీ క్లైమాక్స్ బాగాలేదు అనే మాటలు మనం ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. మన తెలుగు సినిమాలో అదిరిపోయే క్లైమాక్స్ సీన్స్ చాలా ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్తో ఎండ్ అయితే, కొన్ని ఫైట్స్తో, కొన్ని ఎమోషనల్గా. అయితే ఫైట్స్తో, ఫ్యామిలీ నవ్వులతో ఎండ్ అయ్యే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఎమోషనల్ క్లైమాక్స్ లో ఉండే ఫీలే వేరు. ఆ ఫీల్ మనతో పాటు థియేటర్లో నుంచి బయటికి వచ్చిన వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి కొన్ని డిఫరెంట్ ఎమోషనల్ క్లైమాక్స్ సీన్స్ ఉన్న సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో 1990 తర్వాత వచ్చిన సినిమాల గురించి మాత్రమే చెప్తున్నాము. నెంబర్ 1, జెర్సీ. నిజంగా ఒక సినిమా అంతా కంప్లీట్ గా ఒక ఎమోషన్తో రన్ అయింది అంటే అది ఇదే. ఆ ఎమోషన్ క్లైమాక్స్ లో డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. ఓడిపోయిన 99 మంది కథ కాదు, ఓడిపోతానని తెలిసి పరిగెత్తిన ఒక్కడి కథ. ఇది తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అవ్వడం గ్యారంటీ. నెక్స్ట్, మజిలీ. ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. హీరో లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, ఆ లవ్ ఫెయిల్యూర్ తర్వాత అతన్ని ఎంతో ప్రేమిస్తున్న మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి రావడం, ఎంతో పిచ్చిగా ప్రేమించే వైఫ్ క్యారెక్టర్లో సమంతాన్ని చూసి ఉంటే ఇలాంటి వైఫే ఉండాలి అని అబ్బాయిలు అనుకునేవారు. అలాంటి స్ట్రాంగ్ లవ్ ఉన్న హీరోయిన్ క్లైమాక్స్ వచ్చేసరికి విసికి వేసారి వెళ్లిపోతా అంటే హీరోకి ఎలా ఉంటుంది? అంత ప్రేమని ఎలా వదులుకోబుద్దవుతుంది? లాస్ట్ మినిట్లో తన మనసులో ఉన్న ఎమోషన్ ని బయటపెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కటయ్యే ఎమోషనల్ సీన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెక్స్ట్, పడిపడి లేచే మనసు. ప్రేమ కోణంలో ఇదొక ఎమోషనల్ జర్నీ. మనం ప్రేమించిన వాళ్లు మనల్ని మర్చిపోతూ ఉంటారంటే ఎంత బాధ అది. అదే ఈ సినిమా సోల్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా క్లైమాక్స్ అది ఇంకా గట్టిగా ఉంటుంది. సచ్ ఏ లవ్లీ ఎమోషన్. నెక్స్ట్, హలో. ఈ సినిమా మీద ఎవరికి ఏ ఫీలింగ్ ఉందో తెలియదు కానీ నాకు తెలిసి ఆ క్లైమాక్స్ కి మాత్రం అందరూ ఎమోషనల్ అవుతారు అని మాత్రం చెప్పగలను. మరి అన్నాళ్ల తర్వాత కలుసుకున్నామనే ఎమోషన్, ఆ వయోలిన్ బీజియం, హీరోయిన్ వచ్చి హీరో మీదకి ఎక్కేసి మరీ హత్తుకోవడం, నిజంగా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఎమోషన్ నిజంగా కన్వే అవుతుంది చూసేవాళ్ళకి. నెక్స్ట్, అర్జున్ రెడ్డి. ఈ సినిమా అందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. అలా సెట్ చేశాను మరి. కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ కి అబ్బా అని మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక లాస్ట్ లో మ్యూజిక్ లెస్ సాంగ్, వాళ్ల ఇంటికి వాళ్ల నాన్న రావడం, హీరోయిన్ భయపడడం, విడదీయను అని అనడం, ఇవన్నీ కూడా ఆ మూవీలో ఉన్న ఎమోషన్ ని అలా స్టిల్ క్యారీ చేస్తూనే ఉంటాయి. నెక్స్ట్, నేనే రాజు నేనే మంత్రి. హీరో లాస్ట్ లో చనిపోవడం నిజంగానే జస్టిస్ లా ఉంటుంది. మనకి కూడా రాధలేని జోగేంద్ర ఉన్నాడని జీర్ణించుకోలేకపోతాము. అంత బాగుంటుంది వాళ్ల బాండ్. సో ఆ క్లైమాక్స్, బయట ఛాన్స్, అంతా గూస్ బంప్స్ మూమెంట్. నెక్స్ట్, గురు. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో వెంకటేష్ గారిని అలా ఏడుపు ముఖంతో తనకి షార్ట్స్ చెప్తుంటే అది చాలా బాగుంటుంది. ఇక మనం కూడా చాలా ఎమోషనల్ అయిపోతాం. ఇంకా లాస్ట్ లో ఫైట్ అవ్వగానే హీరోయిన్ వచ్చి ఆయన మీద ఎక్కేస్తుంది. ఆ ఎమోషన్ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. నెక్స్ట్, మలుపు. దీనికి ఎంతమంది కనెక్ట్ అవుతారో తెలియదు కానీ ఖచ్చితంగా ఎమోషనల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం చాలా చాలా ట్రై చేస్తాడు. కాదు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోరు. ఫైట్ ఉన్నా సరే ఒక ఎమోషన్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్, నాన్నకు ప్రేమతో. ఈ ఎమోషన్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కి బాగా దగ్గరున్న వాళ్ళకి. మరి హీరో వాళ్ళ ఫాదర్ కోసం అంత చేశాక ఆయన చూడకుండా మళ్లీ ఆ ఎమోషన్ ని మోసుకుంటూ చనిపోతే ఎంత బాధగా ఉంటుంది. అందుకే లాస్ట్ కి ఆయన చనిపోకుండా అది చూసి చనిపోయేలాగా చేశారు. నెక్స్ట్, వన్ నేనొక్కడినే. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ ఎవర్. అసలు మామూలుగా ఉండదు. హీరో తన పేరెంట్స్ ఎలా ఉంటారో చూడడానికి పరిగెడుతుంటే మనకి ఆయాసం వస్తుంది. వాళ్ల ఫొటోస్ చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే మనం చాలా ఎమోషనల్ అవుతాం. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఈ సీన్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్, హ్యాపీ డేస్. ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే పాట చూసి మనం చదువుకునే రోజుల్లో కాలేజీ ఫేర్వెల్ డేస్ కి ఖచ్చితంగా వెళ్లిపోతాం. చివరిలో కాలేజీలో తిరుగుతారు, అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది ఒక కైండ్ ఆఫ్ బాధ అండ్ సంతోషం.
నెక్స్ట్ యోగి. సినిమా మొత్తం హీరో వాళ్ళ అమ్మని ఎప్పుడు కలుస్తాడా అని అందరం పిచ్చిగా వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ లాస్ట్కి హీరో వాళ్ళ అమ్మని చూడకపోతే హీరో ఎంత పిచ్చెక్కిపోతాడో మనం కూడా అలానే ఫీల్ అవుతాం. అరే అని అనుకోని వాళ్ళుండరు. అసలు చాలామంది ఈ సినిమా క్లైమాక్స్ వల్లనే పోయింది అన్నట్టు మాట్లాడతారు. డైరెక్టర్ని కూడా పిచ్చి కోపంతో తిడతారు. నెక్స్ట్ రాఖీ. ఈ క్లైమాక్స్ మర్చిపోయిన వాళ్ళుండరు. ఎన్టీఆర్ డైలాగ్స్ కోసం కొంతమంది అయితే అందులో ఉన్న భావాన్ని ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకొంతమంది. డెప్త్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఈ క్లైమాక్స్లో. నెక్స్ట్ అమ్మ చెప్పింది, చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయే సినిమా అది. అలానే అక్కడక్కడ నవ్వు, అక్కడక్కడ పాపం అనిపించేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్కి వెళితే తాను చనిపోతాడని తెలిసి జెండాని పట్టుకుని పరిగెత్తాడని హీరోయిన్ చెప్పాక మనకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరో క్యారెక్టర్. నెక్స్ట్ ఆ నలుగురు. మనిషి ఎలా బ్రతకాలో చెప్పే సినిమా ఇది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో క్లైమాక్స్లోనే కదా మనకి తెలుస్తుంది. ఇంకా కోటా శ్రీనివాసరావు గారు చెప్పే డైలాగ్స్ మరో లెవెల్లో ఉంటాయి. ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మన మీద కూడా. చాలా హై ఎమోషన్స్ ఉన్న క్లైమాక్స్ ఇది. నెక్స్ట్ ఆర్య. చాలా చాలా మంచి ఎమోషనల్ మూవీ, అదే సమయంలో సూపర్ క్లైమాక్స్ కూడా. గీత ఆర్య కోసం రావడం అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఆ ఆనందం మనం కూడా అనుభవిస్తాం. నెక్స్ట్ లవ్ టుడే. ఉదయ్ కిరణ్ నటించిన సినిమా ఇది. ఇందులో హీరో హీరోయిన్ లవ్ చేసుకుని విడిపోతారు. 3 ఇయర్స్ తర్వాత ఒక రైల్వే స్టేషన్లో పెళ్లయ్యి ఒక పాపతో భర్త చేతుల్లో దెబ్బలు తింటూ కనిపిస్తుంది హీరోయిన్. మనం ప్రేమించిన వాళ్ళు నిజంగా బాగోకపోతే అది మనం చూస్తే అది మామూలుగా ఉండదు. సరిగ్గా అదే ఈ సినిమా క్లైమాక్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనసంతా నువ్వే. ఇందులో లాస్ట్లో హీరో చనిపోయాడు అనుకుంటారు హాస్పిటల్లో. టెన్స్లో ఉన్న అందరూ సైలెంట్ అయిపోతారు. ఎస్పెషల్లీ సునీల్ గారు అయితే హార్ట్ బ్రేకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. కానీ కొన్ని సెకండ్స్లోనే మళ్లీ హీరో లేవడం, హీరోయిన్తో కలవడం కొంచెం ఎమోషనల్ మూమెంటే కదా. ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారిని చూస్తే ఇంకా ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవుతాం. నెక్స్ట్ 9 నెలలు. ఈ సినిమాని మీలో ఎంతమంది చూశారో తెలియదు కానీ ఒక ప్రయోగం అని చెప్పొచ్చు ఈ సినిమాని. సౌందర్య గారు నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ క్లైమాక్స్లో ఆమె అలా మళ్లీ ఊళ్ళోకి వెళ్లిపోవడం, దానికి ముందు కోర్టు సీను, అంతా హైలీ ఎమోషనల్గా ఉంటుంది. నెక్స్ట్ రాజా. అసలు ఆ రేజ్ ఎమోషన్ క్రియేట్ చేయడం ఒక్క వెంకటేష్ గారికే సాధ్యం. వెంకటేష్ గారు కెరీర్లో అలా నిలిచిపోయిన సీన్ ఇది. ఆయన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. లాస్ట్కి ఆయన కష్టానికి గుర్తింపు దక్కింది అనే ఫీలింగ్. ఆ సీన్లో సుధాకర్ గారు ఎంత సంతోషపడతారో అదే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నెక్స్ట్ స్నేహం కోసం. అసలు స్నేహం అంటే ఇలా కూడా ఉంటుందా అన్నట్టు హై రేంజ్లో చూపిస్తారు. స్నేహితులు ఇద్దరు, ఒకళ్ళు చనిపోగానే వెంటనే ఇంకొకళ్ళు కూడా చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఈ సీన్కి. నెక్స్ట్ తొలి ప్రేమ. హీరోయిన్ అప్పటి వరకు లవ్ చేస్తుందో లేదో తెలీదు, ఫారిన్కి వెళ్ళిపోతుంది. ఇక హీరో వన్ సైడ్ లవర్గా మిగిలిపోతున్నాడే అని అనుకుంటున్న టైంలో హీరోయిన్ వచ్చి లవ్ చేస్తున్నా అని చెప్తుంటే కళ్ళల్లో ఆనందం తన్నుకొస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ సుస్వాగతం. ఈ సినిమా క్లైమాక్స్ నిజంగా ఏడిపిస్తుంది. చాలా వెయిట్ ఉంటుంది. హీరోయిన్ వచ్చి లవ్ చేస్తున్నా అని చెప్పినా దాన్ని అంగీకరించే పొజిషన్లో హీరో ఉండడు. ఏ అమ్మాయి కోసమైతే 4 సంవత్సరాలు పిచ్చోడిలా తిరుగుతాడో ఆ అమ్మాయే వచ్చినా యాక్సెప్ట్ చేయడు. నెక్స్ట్ సిసింద్రి. ఈ సినిమాలో చాలా చోట్ల మనం ఎమోషనల్గా అయిపోతాము, అలానే క్లైమాక్స్లో కూడా. ఎందుకంటే ఆ ముగ్గురు వాళ్ల తప్పు తెలుసుకుని బాబుని నిజంగానే మామయ్యలాగా ఫీల్ అయ్యి మిస్ అవుతున్నందుకు ఫీల్ అవుతుంటారు. మోస్ట్లీ మన బుల్లి అఖిల్ ఏడ్చే షాట్కి ఇంకా ఎమోషనల్ అనిపిస్తుంది, అయ్యో మిస్ అవుతున్నాడే అని. మరి వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.